స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చోటన్న దగ్గర నుంచి లైట్ మ్యాన్ దాకా ప్రతి ఒక్కరూ నా కోసం, ఈ రాజుగారి గది 3 కోసం రాత్రి పగలు కష్టపడ్డారు, అదే ఈరోజు రిజల్ట్. అండ్ అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇక్కడున్న శ్రీను కావచ్చు, అవిక గారు కావచ్చు, అశ్విన్ కావచ్చు, చాలా మంది ఆర్టిస్టులు రాలేదు, వాళ్ళు షూటింగ్స్లో ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంతో చేశారు ఈ సినిమా, అందుకే ఈరోజు సక్సెస్. అండ్ అశ్విన్ ఇంత మనసులో ఎంత పెయిన్ పెట్టుకున్నాడని నాకు ఇప్పటిదాకా తెలియదు. అశ్విన్ నా తమ్ముడు, అఫ్కోర్స్ నేను చెప్పాను లాస్ట్ ప్రెస్ మీట్లో, తమ్ముడిని కనుక యాక్సెప్ట్ చేస్తే డ్రెస్ తీసేస్తానని చెప్పాను, వైట్ కలర్ డ్రెస్లోంచి కలర్ఫుల్ డ్రెస్లోకి వస్తానని చెప్పాను, యాక్సెప్ట్ చేశారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను, ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేశారు అశ్విన్ని. నాకు ప్రతి ఒక్కరు చెప్పారు ఏమాత్రం తక్కువ కాదు, యాక్టింగ్లో కావచ్చు, హీ అండ్ సాంగ్ డ్యాన్స్లో కావచ్చు, ఫైట్స్లో కావచ్చు, ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకున్నారు అశ్విన్ని. కాకపోతే ఇది ఇంకా ఎందుకు ఉందంటే, ఇందాక అందరూ చెప్తున్నారు కదా కొంచెం రివ్యూస్ అటు ఇటుగా ఉన్నాయని, మొత్తం నా డిస్ట్రిబ్యూటర్, నా ఎగ్జిబ్యూటర్ ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేసిన తర్వాత, నా వాళ్ళందరూ సేఫ్ అయిన తర్వాత అప్పుడు చేంజ్ చేసుకుందామని ఉన్నాను. ఇంకా కూడా నా తమ్ముడు కోసం వెంటనే మార్చేసుకుందామని కాదు, నా కోసం ప్రతి ఒక్కరు ఎవరైతే సినిమాకు ఉన్నారో ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవ్వాలి, అప్పుడే డ్రెస్ చేంజ్ చేస్తాను. అండ్ అశ్విన్ నేను చెప్తున్నాను, నువ్వు బుక్ మై షో అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, అస్సలకి భయపడాల్సిన అవసరం లేదు. ప్రేక్షక దేవుళ్ళ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా నువ్వు ఎక్కడికైనా వెళ్తావు. ఎందుకంటే ఇలాంటివి నేను చాలా చూసేసా లైఫ్లో. నేను ఈ పొజిషన్కి వచ్చానంటే యాంకర్లో చిన్న యాంకర్గా నా కెరియర్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారంటే, సొంతగా ప్రొడ్యూస్ చేసి సినిమా తీసే లెవెల్కి వచ్చారంటే ఆ ప్రేక్షక దేవుళ్ళు, ఆ టీవీ ముందున్న ప్రతి ఒక్కరూ నన్ను ఆ ఇంట్లో ఒక్కడిగా రిసీవ్ చేసుకొని ఈరోజు అంటే ఆ బ్లెస్సింగ్స్తో ఈరోజు ఈ పొజిషన్లో నిలబెట్టారు. ఎన్నో ఎన్నో ఆటంకాలు, ఎన్నో దెబ్బలు ఇలాంటివన్నీ తగిలింది. కాకపోతే ఫస్ట్ టైం కదా అశ్విన్కి ఇలాంటి తగలటం వల్ల కొంచెం బాధపడుతున్నాడు. కానీ అశ్విన్ నీకు తెలియదు, ఇప్పుడు వైజాగ్లో నిజం చెప్తున్నా మెలోడీ అనే ఒక థియేటర్, దాంట్లో ఒక హౌస్ఫుల్ అయితే లక్షక పైన కలెక్ట్ చేస్తుంది. ఒక షో హౌస్ఫుల్ అవుతే పెద్ద హీరోస్కి మాత్రమే షో హౌస్ఫుల్ అవుతూ ఉంటుంది. అలాంటిది అశ్విన్ యాక్ట్ చేసిన రాజుగారి గది 3 సినిమా కంటిన్యూగా హౌస్ఫుల్స్ అవుతున్నాయంటే ఆ సినిమా థియేటర్లో అది మాటలు కాదు, అదట్టు వర్షాలు. అంటే మా బ్యాడ్ లక్ అంటే నేను రివ్యూస్కి భయపడట్లేదు, బాధపడట్లేదు, లేకపోతే బుక్ మై షో గురించి కూడా ఆలోచించట్లేదు, కానీ వర్షాలు ఉన్నాయి కొన్ని చోట్ల. అండ్ సెకండ్ డే తెలంగాణ బంద్ రావటం, ఆర్టీసీ బంద్ రావటం, ఇలాగ ఉండటం వల్ల ఏంటంటే పల్లెటూరుల నుంచి సిటీలకి వచ్చి సినిమా చూడటం కొంచెం తగ్గింది. లేకపోతే మనకి ఇంకా ఆల్మోస్ట్ సేఫ్ జోన్లోనే ఉంది మా ప్రాజెక్ట్, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అశ్విన్. మనకి ఎక్కువ కోట్లు రాకపోయినా కోట్లాది మంది నిన్ను రిసీవ్ చేసుకున్నారు, అది చాలు నాకు. అండ్ హ్యాపీగా ఉండు, అండ్ ఏమి భయం లేదు, నీకు నేనుంటాను, చోటాన్ని ఉంటారు, అండ్ ప్రేక్షకుల సపోర్ట్ ఉంటుంది, ఈ మీడియా సపోర్ట్ ఉంటుంది, నువ్వు మంచి హీరో అవుతావు నాకు నమ్మకం ఉంది. అండ్ ఇప్పుడు తాగిపోదు, ఫస్ట్ వీకెండ్ చాలా సాలిడ్గా స్టార్ట్ చేసాం మనం, నెక్స్ట్ వీకెండ్ దీపావళి వస్తుంది, పిల్లలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు థియేటర్ చూడటానికి, అండ్ నెక్స్ట్ వీక్ నాకు తెలిసి ఇంకా బాగుంటుంది, మనకి సెకండ్ వీక్ రన్ కూడా బాగుంటుంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, రిజల్ట్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలు, పేరెంట్స్ అందరూ, మహిళలు అందరూ వచ్చి ఆ సినిమాను ఆదరిస్తున్న విధానం, అండ్ బ్రహ్మరాంబ థియేటర్లో అనుకుంటా ఒక ముసలావిడ ఆల్మోస్ట్ 65 to 70 ఇయర్స్ ముసలావిడ నవ్వి చైర్లోంచి పడిపోయిందంట, థియేటర్లో షో ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ ఆగిపోయింది. అంటే థియేటర్లో అంతమంది ఆడిటోరియం నవ్వుతున్నారంటే అంతకన్నా మాకు ఆ నవ్వుల వర్షం చాలు, మాకు అవే బ్లెస్సింగ్స్. సో ప్రేక్షకులు మీరు ఎప్పుడు మా వెంట ఉన్నారో మేము నమ్ముతున్నాం. అండ్ అలాగే ఇంకెవరైతే చూడలేదో డెఫినెట్గా వచ్చి చూడండి, అండ్ చూసిన వాళ్ళు నచ్చితే మీ మౌత్ పబ్లిసిటీ సినిమాకి బలం, దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పండి చూడమని. అండ్ తమ్ముడిని ఆశీర్వదించినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అండ్ టోటల్ ఆజిజీ టీమ్ మొత్తానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువే కురుస్తుంది.